ఆర్థం ఎక్కడైతే అడుగు పెడుతుందో అక్కడ ఉన్మాదం తాండవిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రశాంతతకి మారుపేరైనటువంటి అడవులు ఇప్పటికే ఉన్మాదంలోకి కేంద్రాలుగా మారితే, ఇప్పుడు అంతరిక్షం కూడా ఉన్మాదకులకి కేంద్రంగా మారబోతుంది. సైన్స్ తీసుకొచ్చినటువంటి దరిద్రం అని చెప్పలేము. అంతరిక్షంలో కూర్చుని అక్కడి నుంచి మన వాతావరణాన్ని పరీక్షించడానికో, లేకపోతే కనుక ఇతర సాంకేతిక పరమైనటువంటి సహకారానికి పనికొస్తుందనుకుంటే, చివరికి అంతరిక్షం ఆధారంగా ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడానికి కుట్రలు పనుకుంటున్నటువంటి దానికి సజీవ సాక్ష్యమే ఏదైతే ఈ శాటిలైట్ విధ్వంసక క్షిపణులు. ఇప్పుడు వీటితో మరొక అడుగు ముందుకు వేసి న్యూక్లియర్ బేస్డ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి, లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ని లాంచ్ చేయడానికి చైనా సిద్ధపడుతున్నటువంటి వేళ అమెరికా ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ టాప్ యుఎస్ జనరల్ హ్యాస్ వార్న్డ్ ఆఫ్ చైనా బీయింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ స్పేస్, ఫాలోడ్ బై రష్యా జనరల్ బ్రాడ్లీ చాన్స్ సాల్జ్మెన్, ద యుఎస్ చీఫ్ ఆఫ్ స్పేస్ ఆపరేషన్స్ కాల్డ్ చైనాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థ్రెట్ అండ్ సెట్ దట్ వాషింగ్టన్స్ కాంపిటీటర్స్ వర్ ప్రొడ్యూసింగ్ ఏ whole mix of weapons. He also added that how the US operates in space has to shift because of weapons. China and Russia have tested and in some cases operationalized. ఇప్పటికే కొన్ని ఆయుధాలు స్పేస్లో కోసం అని చెప్పి వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు అమెరికా తన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్స్ని ఏమన్నా వేరే ప్లేస్కి మార్చుకోవాలేమో, లేకపోతే కనుక యుద్ధానికి సిద్ధం కావాలేమో, చాలా తీవ్ర పరిణామాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నారు అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ సెక్యూరిటీ వింగ్ హెడ్స్.